హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైట్కుండలి. ఇవాళ ఈ వీడియోలో నేను మీకు పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ దీని మీద ఇన్ఫర్మేషన్ ఇస్తాను. పీసీఓఎస్ ఇదొక కండిషన్, అది ఉమెన్ హార్మోన్ లెవెల్ని ఎఫెక్ట్ చేస్తుంది. దీంట్లో ఏమవుతుందంటే ఉమెన్ లోపల మేల్ హార్మోన్ చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవడం స్టార్ట్ అవుతుంది. దాని మూలాన్ని మెన్సురేషన్ పీరియడ్ అది డిస్బ్యాలెన్స్ అయిపోతుంది. ఇంకా ఫేస్ మీద యాక్నీ రావడం స్టార్ట్ అవుతుంది, ప్లస్ హెయిర్ ఫాల్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫేస్ మీద ఇంకా బాడీ మీద ఎక్సెస్ హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇంకా పీసీఓఎస్ని రైట్ టైంలో ట్రీట్ చేయలేకపోతే ఆర్ అదర్వైజ్ ఇది లాంగ్ టర్మ్గా ఇలాగే ఉంటే సమ్టైమ్స్ డయాబెటీస్ అవడానికరా ఛాన్సెస్ దీంతో ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్తాను పీసీఓఎస్లో ఉమెన్కి ఎందుకు ఈజీలీగా ప్రెగ్నెన్సీ రాదు. ఇది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఇదొక ఓవరీ, ఇది రెండో ఓవరీ, ఇదొక ఫెలిపియన్ ట్యూబ్, ఇది రెండో ఫెలిపియన్ ట్యూబ్, ఇది యూట్రస్, ఇది సర్విక్స్, ఇంకా ఇది వజైనా. ఇది నార్మల్ ఓవరీ. డ్యూరింగ్ ఓవ్యులేషన్ ఈ ఓవరీ గ్రోన్ ఇంకా మెచ్యూర్ ఎగ్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఎగ్ వెళ్ళి ఫెలిపియన్ ట్యూబ్లో స్పర్మ్ కోసం వెయిట్ చేస్తుంది. స్పర్మ్ వచ్చి ఈ ఎగ్ని ఫర్టిలైజ్ చేసి దాని తర్వాత ఈ ఫర్టైల్ ఎగ్ ఫెలిపియన్ ట్యూబ్ ట్రావెల్ చేసి వెళ్ళి యూట్రస్లో వచ్చి ఇంప్లాంట్ అవుతే అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. పీసీఓఎస్లో ఏమవుతుందంటే కి ఈ ఓవరీ లోపల కొన్ని చూస్తున్నారు కదా ఇక్కడ కొన్ని చిన్న చిన్నవి ఎగ్స్ క్రియేట్ అయిపోతాయి. ఈ ఎగ్స్ ఒకటి కర దీంట్లో మెచ్యూర్ అవ్వదు, ఇంకా గ్రో అవ్వదు. దాని మూలాన్ని ఈ ఓవరీ ఒక ఎగ్ని కర రిలీజ్ చేయదు. సో ప్రెగ్నెన్సీ కోసం ఒక ఎగ్ కావాలి, ఇంకొక స్పర్మ్ కావాలి. స్పర్మ్ వెళ్ళి ఎగ్తో మీట్ అవుతే అప్పుడే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇక్కడ ఈ ఓవరీ ఒక ఎగ్ని కర మెచ్యూర్ చేయదు, దాని మూలాన్ని ఓవ్యులేషన్ డిస్టర్బ్ అయిపోతుంది, ఇంకా అది హార్మోన్ లెవెల్ మీద ఇంపాక్ట్ పడుతుంది, దాని మూలాన్ని ప్రెగ్నెన్సీ రాదు, ఇంకా మెన్సురేషన్ పీరియడ్ కర డిస్బ్యాలెన్స్ అయిపోతుంది. పీసీఓఎస్ మూలాన్ని ఉమెన్లో ఇన్ఫర్టిలిటీ చూడడానికి వస్తుంది, మెటాబోలిక్ డిస్బ్యాలెన్స్ అవుతుంది, దాని మూలాన్ని వెయిట్ ఇంక్రీజ్ అవడం స్టార్ట్ అవుతుంది, స్లీప్ డిస్టర్బెన్స్ అవడం స్టార్ట్ అవుతుంది, ఇంకా మెన్సురేషన్ పీరియడ్ ఉంటుంది అది స్కిప్ అవడం స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఎప్పుడు మెన్సురేషన్ పీరియడ్ వస్తుందో అప్పుడు చాలా హెవీ బ్లీడింగ్ అవుతుంది. నా నెక్స్ట్ వీడియోలో నేను మీకు కొన్ని డైట్స్ ఇంకా లైఫ్ స్టైల్ టిప్స్ ఇస్తాను, అది పీసీఓఎస్ కోసం చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇంక మీద ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ.